కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరనున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా కాలం ప్రచారం జరిగిన ఆయన తాను అందులో చేరడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీలో ఏదో ఒక దాంట్లో మా నాన్నగారు చేరతారని ముద్రగడ తనయుడు మీడియాకు చెప్పారు. ముద్రగడ పద్మనాభం మాత్రం నోరు తెరిచి తాను ఫలానా పార్టీలో చేరతానని కానీ, ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కానీ చెప్పకుండా పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇంతకీ ముద్రగడ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగాను వ్యవహరించారు. కాపుల రిజర్వేషన్ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ముద్రగడ పద్మనాభమే. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా కీలక పదవులు అనుభవించిన ముద్రగడ గత ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సంచలనం సృష్టించారు. ఆ సమయంలోనే ముద్రగడ పద్మనాభం దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తునిలో కాపు ఉద్యమంలో రైలు దగ్ధం ఘటనలో చాలా మంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు యువతపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. ఈ మధ్యనే అందరికీ రిలీఫ్ ఇస్తూ న్యాయస్థానం కూడా తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండవచ్చని ప్రచారం జరిగింది. టీడీపీతో జత కట్టిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగాను ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు పవన్ ను నిలదీస్తూ ముద్రగడ బహిరంగ లేఖ రాశారు కూడా. ఆ పరిణామం తర్వాత ముద్రగడ వైసీపీకి మరింత చేరు అవుతారని అందరూ అనుకున్నారు. ముద్రగడను కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే హఠాత్తుగా ముద్రగడ పద్మనాభం నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదన్నారు. ఆయన ముందుగా వైసీపీలో చేరాలని అనుకున్నారని, కాకపోతే తనతో పాటు తాను చెప్పిన కొందరికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని ఆయన షరతు విధించారని అంటున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతోనే వైసీపీలో చేరకూడదని ఆయన నిర్ణయించుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో ముద్రగడ ఇంటికి జనసేన నేతలు పదే పదే వెళ్లి ఆయన్ను జనసేనలో చేరాల్సిందిగా స్వాగతించారు. అప్పుడు కూడా ఆయన జనసేనలో చేరుతానా లేదా అన్నది చెప్పలేదు. తాజాగా జనసేన కీలక నేతలు కొందరు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లారు. జనసేనలో ఎప్పుడు చేరుతారో అడగడానికే వెళ్లారు. వచ్చిన నేతలందరినీ చాలా ఆప్యాయంగా ఆహ్వానించిన ముద్రగడ పద్మనాభం చాలా దూరం నుంచి వచ్చారు. ముందుగా టిఫిన్లు చేదురుగాని రండి అంటూ పిలిచారు. వేడి వేడి ఉప్మా పెట్టించారు. అది తింటూనే కొందరు నేతలు మా పార్టీలో ఎప్పుడు చేరుతారు సార్ అని అడిగారట. దానికి ఆయన వెన్నెల్లా నవ్వేసి, కంగారు పడకండి, ఉప్మా తర్వాత దోశలు వస్తాయి, అవి కూడా తినాలి అని అతిథి మర్యాదలు చేశారు. కడుపు నిండా టిఫినీలు తినేసిన జనసేన సైనికులు ముద్రగడ ఏం చెబుతారా అని ఆసక్తిగా చెవులు రిక్కించి కూర్చున్నారు. అందరినీ గమనిస్తోన్న ముద్రగడ పద్మనాభం అసలు విషయంలోకి వచ్చారు. అది సరే గాని, టీడీపీతో పొత్తులో మన పవన్ కళ్యాణ్ బాబుకు ఏమిస్తారు? ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారా? కనీసం 2 ఏళ్లు చంద్రబాబు, 2 ఏళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలా ఏమన్నా మాట అనుకున్నారా? ప్రభుత్వంలో జనసేన నేతలకు ప్రాధాన్యత ఇస్తామన్నారా? ముఖ్యమంత్రి పదవి కాకపోతే డిప్యూటీ సీఎం పదవి అయినా వస్తుందా అని ప్రశ్నలపై ప్రశ్నలు సంధించడంతో జన సైనికులకు ఒక్కసారిగా పొలమారిందట. వాళ్ళు బిక్కమొహాలేసేసరికి ఇప్పటికీ మన కాపులకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియకపోతే ఎలాగయ్యా అని జాలిగా అన్నారట. టీడీపీతో కలిసి వెళ్లేటప్పుడు ఏదైనా సరే ఒప్పందం చేసుకోవాల్సిందే, ఆ తర్వాతే చేరాలి. టీడీపీ నుండి ఏదైనా భరోసా ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే చేరిపోతాను అన్నారట ముద్రగడ. పదవుల గురించి మాట్లాడే స్థాయి తమది కాదని జన సైనికులు లేచి నిలబడి అది పవన్ కళ్యాణ్కే చెప్పాలి సార్ అన్నారట. అయితే మళ్ళీ కలుద్దాంలే అని ముద్రగడ ముగించారట.